హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క ప్రైమరీ టీచర్కి సంబంధించి ఏదైతే న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి ట్రైనింగ్స్ వస్తున్నాయో ఆ ట్రైనింగ్ సంబంధించి కోర్సులో ఎలా జాయిన్ కావాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా దీక్ష యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ బాటంలో కోర్సెస్లో మనం ఏం చేయాలంటే సిఎల్ఈపి అండర్ స్కోర్ అని సెర్చ్ చేసేసి ఇక్కడ మనకు సిఎల్ఈపి అండర్ స్కోర్ మ్యాథమెటిక్స్ అండర్ స్కోర్ టెక్స్ట్ బుక్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనం జాయిన్ కోర్స్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాయిన్ కోర్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఐ అగ్రి అని ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఐ అగ్రి మీద ఇచ్చేసి సేర్ అగ్రి ఇచ్చేసి మీరు ఇష్టం ఉంటే షేర్ అని లేకుంటే నాట్ షేర్ అని ఇవలసి ఉంటుంది ఈ షేర్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ యొక్క స్కూల్కు సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఫిలాసఫీ ఈ యొక్క కోర్సు మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి తర్వాత పోర్ట్ఫోలియో కూడా మనము ఏదైతే ఇది వరకు మనం నిష్ఠా ట్రైనింగ్లో చేశామో అలాగనే మనం కోర్సు కూడా పోర్ట్ఫోలియోలు కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇందులో మళ్ళీ క్విజ్ కూడా కూడా ఉంటుంది ఈ విధంగా మనం మొత్తం కోర్సు ఎలాగైతే సిఎల్విఈపీకి సంబంధించి నిష్ఠా ట్రైనింగ్లో చేయడం జరిగిందో అలాగనే ఇక్కడ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనకు చాలామందికి వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క ఏదైతే లాగిన్ యొక్క క్రెడెన్షియల్ మర్చిపోవడము తర్వాత ఆ పాస్వర్డ్లు మర్చిపోవడము ఆ రోజు మనం ఏం నేమ్ ఇచ్చాము ఫోన్ నెంబర్ ఇచ్చాము అనేటువంటి సందేహాలన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి సందేహాలన్నీ కూడా ఎలాంటి నివ్ ఎలాగా మనం నివృత్తి చేసుకోవాలనో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ దీక్ష యాప్ చాలామంది అన్ఇన్స్టాల్ చేయడం వల్ల ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేయడం వల్ల అన్ఇన్స్టాల్ చేశారు అయితే లాగిన్ కావడానికి చాలామంది సమస్యలు ఎదుర్కొని మరి ఒక ఐడితో లాగిన్ అవుతూ వస్తున్నారు అయితే ఇలా లాగిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే మనం ఇది వరకు ఏవైతే లర్నింగ్ చేశామో మళ్ళీ ఇంకో కొత్త ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు ఈ పాత సర్టిఫికెట్లు అన్నీ కూడా డిస్ప్లే కాకుండా పోతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం ప్రొఫైల్లో ఒకసారి చూసినట్టయితే మన యొక్క ఏదైతే మనం కోర్సు కంప్లీట్ చేసింటామో ఆ కోర్స్ కంప్ కంప్లీటెడ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు లాగిన్ అయినప్పుడు మీకు కనిపించవలసి ఉంటుంది అలా కనిపించినటువంటి పక్షంలో మనం ఏం చేయాలి మన యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ రీసెట్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనం ఫర్గాడ్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇస్తే మనకు వచ్చేటువంటి ఆప్షన్స్ ఏంటంటే రెండు రకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఒకటి మన యొక్క ఏదైతే ఈమెయిల్తో మనం ఆ రోజు రిజిస్టర్ అయ్యామా మొబైల్తో రిజిస్టర్ అయ్యామా ఇది ఒక కన్ఫ్యూజ్ అయితే మనం దేంతో లాగిన్ అయ్యామో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయవలసి ఉంటుంది దేంతో లాగిన్ అయ్యామనేది మనకు తెలియనప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఎంటర్ చేశామో లేదా ఈమెయిల్ అయితే ఈమెయిల్ ఎంటర్ చేశామో ఇక్కడ ఇప్పుడు నేమ్ అడుగుతుంది ఈ నేమ్ అనేది మీరు ఇది వరకు లాగిన్ అయినప్పుడు ఏం లా ఏం నేమ్ ఇచ్చారు చాలామంది ఏంటంటే అప్పుడు ఏం నేమ్ ఇచ్చారనేది చాలామందికి గుర్తులేదు ఇలాంటి వాళ్ళ కోసం నేనిచ్చే సలహా ఏంటంటే ఇలా మీరు లాగిన్ సమస్యలు వచ్చి వేరే కొత్త ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ కోర్స్ స్టార్ట్ చేసేదానికన్నా మీరు ఏ నెంబర్తో మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ట్రెజరీ ఐడి కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ యొక్క నేమ్ ఏది మీరు దీక్షాలో ఇచ్చారనేది కూడా నేను మీకు రిప్లై ఇవ్వగలను సరే ఏం నేమ్ ఇచ్చారనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మన యొక్క పేరుని అనేది రీసెర్చ్ చేసుకునేదానికి అవకాశం ఉంది అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే మన పేరు మీద ఒకే ఐడీలు ఉన్నాయా రెండు ఐడీలు ఉన్నాయా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకటికన్నా ఎక్కువ ఐడీలు ఉన్నప్పుడు ఆ రెండు అకౌంట్లోని కూడా మెజ్జు చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకున్నప్పుడే మన యొక్క వివరాలన్నీ కూడా మొత్తం ఒకే దాంట్లోకి రావడం జరుగుతుంది ఇలా మనకు మన యొక్క పాస్బుక్కు సంబంధించి మన యొక్క లర్నింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపించవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైనా లాగిన్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్